ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క న్యాయంపై ఉదాహరణలు చూస్తాము విపుల్ ఒక పరీక్ష రాశాడు పరీక్ష యొక్క నియమం ఏమిటంటే ప్రతి సరియైన సమాధానానికి ప్లస్ ఫైవ్ మార్కులు ఇవ్వబడతాయి మరియు ప్రతి తప్పు సమాధానానికి మైనస్ మూడు మార్కులు ఇవ్వబడతాయి ఒకవేళ విపుల్ నలభై ఐదు సరియైన సమాధానాలు మరియు నలభై ఐదు తప్పు సమాధానాలు ఇస్తే అతను ఎన్ని మార్కులు పొందుతాడు మనం దానిని రెండు విధాలుగా పరిష్కరించగలము ఒక మార్గం ఏమిటంటే మనం సరియైన సమాధానాల మొత్తం మార్కులు పరిష్కరించి అదే విధంగా తప్పు సమాధానాల మొత్తం మార్కులు పరిష్కరిస్తాం తర్వాత వాటిని సంకలనం చేస్తాం కాబట్టి విపుల్ పొందిన మొత్తం మార్కులు ఇజీక్వల్ టు నలభై ఐదు ఇంటూ ఐదు ప్లస్ నలభై ఐదు ఇంటూ మైనస్ మూడు ఇజీక్వల్ టు రెండు వందల ఇరవై ఐదు ప్లస్ మైనస్ నూట ముప్పై ఐదు ఇజీక్వల్ టు తొంభై కానీ సంకలనంపై గుణాకార విభాగన్యాయంతో దీన్ని సులభంగా పరిష్కరించవచ్చును సరియైన సమాధానాల సంఖ్య మరియు తప్పు సమాధానాలు సమానంగా ఉన్నందున విపుల్ పొందిన మొత్తం మార్కులు ఇవి అని మనం చెప్పగలము ఇజీక్వల్ టు నలభై ఐదు ఇంటూ ఐదు ప్లస్ మైనస్ మూడు ఇజీక్వల్ టు నలభై ఐదు ఇంటూ రెండు ఇజీక్వల్ టు తొంభై మీరు చూడగలిగినట్లుగా న్యాయాన్ని ఉపయోగించడం ద్వారా ఇటువంటి పరిస్థితుల్లో ఫలితాన్ని మనం సులభంగా తెలుసుకోవచ్చును తదుపరి ఉదాహరణ ఈ రోజు మంగేష్ నూట యాభై ఆరు కిలోల చక్కెర మరియు నూట యాభై ఆరు కిలోల ఉప్పును విక్రయించారు అతను ప్రతి కిలో చక్కెరపై నాలుగు రూపాయల లాభం మరియు ప్రతి కిలో ఉప్పుపై ఒక రూపాయల నష్టాన్ని సంపాదించినట్లయితే ఈ ఈరోజును అతను ఎంత సంపాదించాడో తెలుసుకోండి ధనాత్మక పూర్ణ సంఖ్యకి లాభం మరియు రుణాత్మక పూర్ణ సంఖ్యకి నష్టాన్ని కేటాయించడం ద్వారా ఈ ప్రశ్నను పరిష్కరించండి ఒక కిలో చక్కెరపై మంగేష్ కు నాలుగు రూపాయల లాభం వస్తుంది దీనిని మనం ప్లస్ నాలుగు ద్వారా చూపిస్తాము ఈ విధంగా మంగేష్ నూట యాభై ఆరు కిలోల చక్కెరపై నూట యాభై ఆరు ఇంటూ నాలుగు లాభం పొందుతారు అదే విధంగా ఒక కిలో ఉప్పును అమ్మినప్పుడు అతనికి ఒక రూపాయి నష్టం వస్తుంది దీనిని మనం మైనస్ ఒకటి ద్వారా చూపిస్తాము విధంగా నూట యాభై ఆరు కిలోల ఉప్పును అమ్మడం ద్వారా నూట యాభై ఆరు ఇంటూ మైనస్ ఒకటి నష్టం జరుగుతుంది ఈ విధంగా మంగేష్ యొక్క ఆదాయాలు ఇజీక్వల్ టు నూట యాభై ఆరు కిలోల చక్కెరపై లాభం ప్లస్ నూట యాభై ఆరు కిలోల ఉప్పుపై నష్టం అంటే నూట యాభై ఆరు ఇంటూ నాలుగు ప్లస్ నూట యాభై ఆరు ఇంటూ మైనస్ ఒకటి ఇజక్వల్ టు ఆరు వందల ఇరవై నాలుగు ప్లస్ మైనస్ నూట యాభై ఆరు ఇజక్వల్ టు నాలుగు వందల అరవై ఎనిమిది ఇక్కడ ధనాత్మక నాలుగు వందల అరవై ఎనిమిది మనకు తెలిసింది మంగేష్ కి నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయల లాభం వచ్చింది విభాగన్యాయం ని ఉపయోగించడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు మీరు నూట యాభై ఆరు యొక్క బ్రాకెట్ను తీస్తే మీకు బ్రాకెట్లో నాలుగు ప్లస్ మైనస్ ఒకటి రాయవచ్చు ఇక్కడ నాలుగు మరియు మైనస్ ఒకటి సంకలనం మూడు మరియు నూట యాభై ఆరు ఇంటూ మూడు ఇజ్క్వల్ టు నాలుగు వందల అరవై ఎనిమిది అందువల్ల మంగేష్ నాలుగు వందల అరవై ఎనిమిది సంపాదిస్తాడు మీరు గమనిస్తే విభాగ్న్యాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా గుణాకారం సులభం చేయవచ్చు ఈ విధంగా మనం ఈ రోజు పూర్ణ సంఖ్యల యొక్క న్యాయంపై ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలు వాటికి సంబంధించిన అపోహలను మనం తొలగిస్తాము